టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్కి ఇంకా 40 రోజులు మిగిలింది. ఇప్పుడు గేర్లు మార్చి స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. ఈరోజు సెప్టెంబర్ 21. ఈ సెప్టెంబర్లో మనకి 10 రోజులు ఉంది, అక్టోబర్లో 31 రోజులు ఉంది, నవంబర్లో ఎగ్జామ్ ఉంది. సో మన ప్రిపరేషన్ కొంచెం సింప్లిఫై చేసుకోవాలంటే మనకున్న 4 పేపర్లు ప్రతి పేపర్ని ఒక్కొక్కటి 8 రోజులు డివైడ్ చేసుకొని చదువుకోవాలి. అలా 4 పేపర్లకి 8 రోజులు చొప్పున 32 రోజులు అవుతుంది. చివరి 8 రోజులు ఫైనల్ 8 డేస్ అనేవి రివిజన్కి, కంప్లీట్ రివిజన్కి పెట్టుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క పేపర్కి 2 రోజులు పెట్టుకుని చదవాలి. సో మీ డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటే, ఇకపై ఈ 40 రోజుల్లో మీకు తెలియకుండానే మీరు చేసేటటువంటి హార్డ్ వర్క్ ఫినామినల్గా పెరిగిపోతుంది. సో కాబట్టి ఏమవుతుందంటే, మీరు చదివే అవర్స్ పెరిగిపోతాయి. అంటే 14 అవర్స్ ఏ డే చదవగలుగుతారు, ఇది ఇంపాసిబుల్ కాదు. కొంతమంది నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ లేకపోతే బయట నుంచి చూసేవాడు 14 రోజులు చదివితే, 14 గంటలు చదివితే ఇంక పడుకునేది ఎప్పుడు, మిగతా పనులు చేసుకునేది ఎప్పుడు, మాట్లాడాలంటే ఈ టైప్లో మాట్లాడతారు. నేను అటువంటి లూజర్స్ గురించి మాట్లాడలేదు, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మీ రోజుని మొత్తాన్ని కొన్ని స్లాట్లుగా డివైడ్ చేసుకోండి. అండ్ ఈ స్లాట్స్ మొత్తం 7 స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ 6 o'clockకి మీ ప్రిపరేషన్ మొదలు పెడితే 6 to 8 ఫస్ట్ స్లాట్, ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకుని 8:30 నుంచి 10:30 ఇంకొక స్లాట్, మళ్ళీ ఇంకో 1/2 అవర్ బ్రేక్ తీసుకుని స్లాట్ నెంబర్ 3 11 to 1 కంప్లీట్ చేసుకుని, తర్వాత 1 అవర్ లంచ్ అండ్ ఒక పవర్ న్యాప్ తీసుకుని, స్లాట్ 4 2 to 4 p.m. మళ్ళీ ఇంకొక టీ బ్రేక్ ఒకటి తీసుకుని, 4:30 to 6:30 ఫిఫ్త్ స్లాట్, మళ్ళీ ఇంకో 1/2 అవర్ బ్రేక్ తీసుకుని 7 to 9 సిక్స్త్ స్లాట్, దాని తర్వాత భోజనం చేసి 9:30 to 11:30 సెవెంత్ స్లాట్ ఉండాలి. సో మీ స్టడీ ప్లాన్ షుడ్ బి ఎలా ఉండాలంటే, డ్యూరింగ్ ద స్టడీ ప్లాన్ మొదటి 2 స్లాట్స్లోనూ మీరు చదువుకోండి, చదవండి. అంటే మీరు ఏదైతే ఆ రోజు షెడ్యూల్ పెట్టుకున్నారో, టార్గెట్ పెట్టుకున్నారో, దాన్ని చదవడం కంప్లీట్ చేసేయాలి. 4 అవర్స్ చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి, 3rd and 4th slots రివైజ్ చేయాలి. లేకపోతే ఎందుకంటే ఎన్ని ఎక్కువసార్లు రివైజ్ చేస్తే మనకి అంత బాగా గుర్తుంటాయి. మెమరీ అనేది రొటీన్గా చేసేటటువంటిది మాత్రమే తప్ప మనం యునిక్గా చేసేది కాదు. ఒక విషయాన్ని మనం ఎంత రొటీన్గా చేస్తే, ఎంత ఎక్కువగా చేస్తే, రిపీట్ చేస్తే, రివైజ్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. బ్రూస్లీ అన్నట్టు, నాకు 10,000 రకాల కిక్కులతోటి నాకు ఎటువంటి ప్రమాదం లేదు, ఒకే కిక్ని ఒకే పంచని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాటితోటే నాకు భయం అని అంటాడు. అందుకనే ఎగ్జామ్ని మీరు భయపెట్టాలంటే మీరు రివిజన్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది. అండ్ 5-6 స్లాట్స్లు అంటే 4:30 to 6:30 సిక్స్ ఈ ఉంది కదా, ఆ స్లాట్స్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం అంటే మీరు చదివిన దానికి సంబంధించిన టాపిక్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ వైజ్గా కానీ లేకపోతే ఒక ఓవరాల్గా గ్రాండ్ టెస్టుల రూపంలో కానీ ఈ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే చివరి స్లాట్ అంటే ఈ 9:30 to 11:30 ఏదైతే ఉందో, 7th స్లాట్లో ఆ రోజు చేసిన మొత్తం పని రీరివైజ్ చేయండి. మీరు ఎన్ని సబ్జెక్టులు చదివితే అన్ని సబ్జెక్టులు, ఎంత చదివితే అంత, అది రీరివైజ్ చేయండి. అండ్ టు ఎక్స్టెండ్ మ్యాక్సిమం సపోర్ట్ టు ద క్యాండిడేట్స్, వీఆర్ ఆఫరింగ్ టెస్ట్ అండ్ రివిజన్ టెస్ట్ క్లాసెస్ అట్ ఎ వెరీ లో కాస్ట్ ఆన్లైన్ విధానంలో. అంటే మా దగ్గర 22 సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, 24 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 46 టెస్టులు. ఈ 46 టెస్టులని ఈ 40 రోజుల్లో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఆన్లైన్లో వీడియోల రూపంలో, క్విక్ రివిజన్ క్లాసెస్ రూపంలో, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్ ఇవన్నీ ఈ 4 సబ్జెక్టులు ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కూడా ఉన్నాయి, నేషనల్ అండ్ స్టేట్ ఎకనామిక్ సర్వే. ఈచ్ మాడ్యూల్ ఒక 30 అవర్స్ ఉంటుంది. ఏ మాడ్యూల్ అయినా సరే 500 రూపీస్. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇంత తక్కువ ధరకి, బికాస్ వీ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ దట్ ఈస్ మిషన్ 500. సో ఈ మిషన్ 500లో ఇప్పటికే ఏపీ గ్రూప్ 1 రూపంలో 30 పోస్టులు కొట్టడం జరిగింది, కొట్టించిన దాంట్లో మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకో 470 మినిమం
మీకు వచ్చేటట్టుగా సపోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇది మొత్తం ఏ మాడ్యూల్ అయినా సరే 500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మాకు సపోర్ట్ చేసి ఈ మిషన్ 500లో భాగంగా పాల్గొనాలనేటటువంటి ఆశిస్తున్నాం. సో మీరు కేపీసార్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. కేపీఐఎస్ యాప్ ఇప్పుడు లేదు, ఓన్లీ కేపీసార్ యాప్ అనేది మాత్రమే ఇప్పుడు ఉంది.